రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్ని ప్రమాదం జరిగింది జూబ్లీ 800 పబ్ పక్కన ఉన్న ఓ ఆఫీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్ని ప్రమాదం జరిగింది జూబ్లీ 800 పబ్ పక్కన ఉన్న ఓ ఆఫీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఇక మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు రైట్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ చెప్పండి ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఏమైనా ప్రాణ నష్టం కానివ్వండి ఆస్తి నష్టం కాని ఏమైనా సంభవించడం జరిగిందా ఎవరికైనా గాయాలయ్యాయా దీని గురించి పూర్తి అప్డేట్ ఏంటి ఆఫీస్ సంబంధించి అదే బిల్డింగ్ లో ఫైర్ అవడం జరిగింది అగ్ని ప్రమాదము జరిగిన బిల్డింగ్ సంబంధించి దాదాపు అది జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ సో అందులో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ రెండు కూడా పూర్తిగా ప్రస్తుతము మంటలకు ఆవుతైన పరిస్థితి అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఆఫీస్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో మాత్రము ఫర్నిచర్ షాప్ ఉంటుంది ఆ ఫర్నిచర్ షాప్ లో ముందు ఫైర్ స్టార్ట్ అయినట్టు ప్రాథమికంగా అధికారులు అంచనా దగ్గర రావడం జరిగింది ఆ ఫైర్ స్టార్ట్ అవ్వడము ఆ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కి అది వ్యాపించింది సో అప్పటికే గమనించి ఎవరైతే స్థానికులు ఉంటారో ఫైర్ సిబ్బందితో పాటు జూబ్లీ హిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు సో వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది ఎక్కడికక్కడ కూడా వాటర్ చేసి ఫైర్ ని అదుపులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ ప్రస్తుతం ఇక్కడ నెలకొంది సో పోలీసులు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మాత్రం పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పాలి సో ప్రస్తుతానికి బేసిక్ గా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఫర్నిచర్ షాప్ సంబంధించి కావచ్చు దానికి ఇంకొక ఆఫీస్ కూడా ఈ ఫైర్ అనేది వ్యాపించింది కాబట్టి ఈ రెండు ఫ్లోర్లకు సంబంధించి ప్రాపర్టీ లాస్ అనేది జరిగింది ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రము కొంతవరకు ఒక అంచనా కింద రావడం జరుగుతుంది సో ఇప్పటికే అటు బిల్డింగ్ సంబంధించిన ఓనర్ అనుకోవచ్చు ఇటు అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి అటు ఆ ప్రాపర్టీ లాస్ ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అధికారులు ప్రస్తుతం ఆరాధిస్తున్న సిచ్యువేషన్ ఎందుకంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ స్టార్ట్ అయిందా లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం అధికారులు అక్కడ పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది ఎందుకంటే ఇప్పటికే సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం నిన్న రాత్రి జరిగింది 8 మంది మరణించారు అదే ఈ ఒక చర్చనీయాంశంగా మారింది అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో కూడా అగ్ని ప్రమాదం అనేసరికి కొంతవరకు అందరూ కూడా హైటెన్స్ వాతావరణము ఒక భయాందోళన గురైన పరిస్థితి సో అదృష్టవశాత్తు జూబ్లీ హిల్స్ ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంలో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం ఎంత జరిగింది అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే అజయ్ ఆఫీస్ అంటున్నారు కాబట్టి అక్కడ ఉద్యోగస్తులు ఎవరైనా అక్కడ చిక్కుపోవడం జరిగిందా అందరూ సేఫ్ అనుకోవచ్చా మరి ప్రస్తుతానికైతే ఎందుకంటే ఫర్నిచర్ షాప్ లో ఫస్ట్ ఫైర్ స్టార్ట్ అయింది ఫర్నిచర్ షాప్ లో ఫైర్ స్టార్ట్ అయ్యి ఆ మంటలు కావచ్చు ఆ దట్టమైన పొగలు అలుముకున్న నేపథ్యంలోనే వెంటనే అందరూ కూడా అలర్ట్ అవ్వడము బయటికి రావడం జరిగింది బయటకు వచ్చి అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే స్థానికుల సహాయంతో అటు ఫైర్ ఇంజన్ సంబంధించి ఫైర్ అధికారులకి ఇటు పోలీసులకు సమాచారం అందించారు సో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నట్లు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు అధికారులు నోటీస్ చేయలేదు అలాంటిది ఏమి లేదని అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం కానీ ఆస్తి నష్టం జరిగింది రెండు ఫ్లోర్లకు సంబంధించి ఫైర్ వ్యాపించింది కాబట్టి ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రం అధికారులు మరి కాసేపట్లో చెప్పే అవకాశం అయితే ఉన్నాయి మంటలు అదుపులోకి వచ్చాయా పూర్తి స్థాయిలో ఇప్పటికైతే రెండు ఫైర్ ఇంజన్ల తోటి ఆ బిల్డింగ్ సంబంధించి ఓవరాల్ గా ఫోర్ సైడ్స్ నుండి కూడా వాటర్ ని స్టే చేస్తున్న పరిస్థితి ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చాయి ఎందుకంటే రెండు ఫ్లోర్లకి మాత్రమే మంటలు వ్యాపించాయి అది జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ రెండు ఫ్లోర్లకు మాత్రమే మంటలు వ్యాపించాయి ఆ మంటల్ని 4 సైడ్ల నుండి కూడా వాటర్ స్టే చేస్తూ ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు కాకపోతే లోపల కాస్త ఫర్నిచర్ షాప్ సంబంధించి కాబట్టి ఆ మంటలు ఎక్కువ వ్యాపించిన పరిస్థితి ఉంది సో లోపల ఇంకాస్త ఘటన దాదాపు 2 గంటల 40 నిమిషాలకు ఫైర్ స్టార్ట్ అయిందని స్థానికులు చెప్తున్నారు సో ఇప్పుడే జరిగింది కాబట్టి ఇంకొన్ని అగ్నికీల లోపల ఉండే అవకాశం ఉంది సో ఆ మంటలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి లోపలకైతే ఇప్పుడు ఎవరిని అనుమతించని పరిస్థితి బిల్డింగ్ వ్యాప్తంగా ఉంది సో ప్రస్తుతానికి 4 సైడ్ల నుండి కూడా బిల్డింగ్ ని సరౌండ్ చేసి అగ్నిమాపక శాఖ వాటర్ ని స్టే చేసి ప్రస్తుతము పొజిషన్ అయితే తమ హ్యాండ్ ఓవర్ కంట్రోల్ లోకి తీసుకొచ్చిన పరిస్థితి మొత్తం కూడా మంటలు అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఈ రోజున. థాంక్యూ అజయ్.